సిద్దిపేట జిల్లా మర్కూరు మండలం సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లి నుండి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు ఎర్రవల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలోని దేవాలయానికి కొబ్బరికాయలు కొట్టి పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎంపీపీ పాండుగౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ, రామచంద్రం పాల్గొని జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ దిక్షపతి గారు మరియు మాజీ సర్పంచ్ బాలరాజు గారు మరియు యువ నాయకులు గ్రామ పెద్దలందరి సమక్షంలో కేసీఆర్ గారు ముచ్చటగా మూడోసారి అత్యధిక మెజారిటీతో గెలవాలని ఈ మొత్తం గ్రామ ప్రజలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పాదయాత్రగా యాదాద్రి దేవుని సన్నిధికి పోయి ఒక ముడుపు కట్టించి అక్కడ గత 10 ఏళ్లలో ఎర్రవల్లి గ్రామాన్ని గాని నియోజకవర్గాన్ని గాని తెలంగాణ రాష్ట్రాన్ని గాని మొత్తంను ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది యావత్ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు ఈరోజు మళ్ళీ మూడోసారి మా గజ్వేల్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషకరం. మేము ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. తప్పనిసరి వారి కృషిని మేము ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాం. రాబోయే ఎలక్షన్లో ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జీవన వల్ల ఆశీస్సుల వల్ల ఇక్కడ స్థానిక నాయకులు కార్యకర్తల కృషి వల్ల కేసీఆర్ గారిని 100,000 మెజార్టీ తగ్గకుండా గెలిపించి మేము వారు మన ఎర్రవల్లి గ్రామం నుండి ముఖ్యమంత్రి గారు మూడోసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నందుకు కానీ అలాగే తెలంగాణ రాష్ట్రానికి కానీ గజ్వేల్ నియోజకవర్గానికి అలాగే ఎర్రవల్లి గ్రామానికి చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు, అదంతా మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే ఇంకా ముందు కూడా ఇక్కడ నుంచే గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరం ప్రతి కార్యకర్త కూడా కేసీఆర్ లాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే ముందు తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో ఆ సాధించుకున్న తర్వాత